అండ్ షూటింగ్స్ ఎక్కడెక్కడ షూట్ చేశారు? అరకు, పాడేరు, వైజాగ్, హైదరాబాద్. హైదరాబాద్లో ఓన్లీ హైదరాబాద్ జస్ట్ వన్ డే అండి. వచ్చేసిన తర్వాత కొంచెం ప్యాచ్ వర్క్ అంతే. ఓకే, సో ఇక్కడ మనకి ఇంటర్వెల్ సస్పెన్స్ లుక్, అఫ్ కోర్స్ క్లైమాక్స్ ఇస్ చాలా లైఫ్ అన్నారు ఈ సినిమాకి. అండ్ వాట్ అబౌట్ ది ఇంటర్వెల్ థింగ్, ఇంటర్వెల్ బ్యాంగ్ అనేది ఉంటుంది కదా కొన్ని సినిమాలు. ఫస్ట్ ఇంట్రొడక్షన్ ఫైట్ అండి. ఇంటర్వెల్ వచ్చేటప్పటికి విలన్ చచ్చిపోతాడు, మరి చచ్చిపోతాడు సస్పెన్స్ లో వదిలేస్తూ ఉంటారు కదా. అలా ఏం లేదు, సినిమాలో సస్పెన్స్ ఏం లేదండి. ఈ మన జీవితంలో రేపు అన్నది రోజు ఎంత ఎంత మనం కొన్ని కొన్నిసార్లు ఆలోచించాం, ఎరా రేపు సినిమా టికెట్ బుక్ అయినా అని ఆలోచిస్తాం, ఎరా రేపు ఊరు వెళ్తున్నాం టికెట్ బుక్ చేసామని ఆలోచిస్తాం. అంతకుమించి ఇంకేం ఆలోచించాం. ఈ సినిమా చూస్తున్నప్పుడు కూడా నెక్స్ట్ సంజయ్ ఏం చేయబోతుంది, సూర్య ఏం చేయబోతుంది ఆలోచిస్తాం తప్ప లాజికల్ ఎత్తకరు బేసిక్లీ. ఇప్పుడు ఇది స్టోరీ ఏంటి, ఇప్పుడు ఇది నెక్స్ట్ ఇది డైలాగ్ చెప్పుద్దా, ఇప్పుడు ఏంటి ఇప్పుడు తన ఇలా చేసుద్దా, ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. బికాస్ ప్రెడిక్ట్ చేయనటువంటి సీన్ చేయడం కూడా ఇష్టపడరు ఆడియన్స్. ఎగ్జాక్ట్లీ, చేయడం కూడా ఇష్టపడరు, చేయడం కూడా ఇష్టపడరు. ఓకే, అది చాలా కుతూహలం కనిపిస్తున్నారు, కల్పిస్తున్నారు నాకు ఈ సినిమా మీద మీరు. అంటే వి హావ్ టు వెయిట్ అంటే ఇవన్నీ నేను రిలేట్ చేసుకుని ఆ సినిమా చూడాలన్నమాట రిలీజ్ అయిన తర్వాత. అండ్ శౌర్య అంత టైం కూడా ఉండదా, ప్రిడిక్ట్ చేయలేము అంత ఛాన్స్ కూడా ఉండదు అనుకుంటా. అసలు శౌర్య మరి సినిమా చూసి బయటకు వచ్చిన వాళ్ళు ఏ ఫీల్తో బయటకు వస్తారు? సైలెంట్గా కార్ ఎక్కి బైక్ ఎక్కి ఇంటికి వెళ్ళిపోతారు. అదేంటి అంటే మామూలుగా మాట్లాడుకుంటారు కదా సినిమా బయటకు వచ్చిన తర్వాత చాలా సైలెంట్గా ఒక వాళ్ళ వాళ్ళ ఎదురుగా మీ ఎదురు నుంచి ఉంటే కోపం వస్తే వెంటనే వచ్చి మీ ఇద్దరు బాగా చేయలేదు అంటారు. సో అది ఎంత బాగా చేశారు అని చెప్పడానికి ఒక రెండు రోజులు టైం తీసుకుని మా దగ్గరకు వచ్చి బాగా చేశారని చెప్పి, అంటే వాళ్ళని వాళ్ళు కంపోజ్ చేసుకుని మళ్ళీ తిరిగి వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడడానికి ఒక హాఫ్ డే పడుతుంది, మినిమం హాఫ్ డే పడుతుంది. చాలా మంచి మూవీ అండి. సో డెఫినెట్లీ సినిమా చూసిన తర్వాత ఫస్ట్ షో చూస్తే సెకండ్ షో వరకు ఉంటుంది హ్యాంగ్ ఓవర్. సూపర్. ఓకే, కమింగ్ టు ద ప్రొడక్షన్ పార్ట్, సో TV9 ప్రెజెంట్ చేస్తున్నటువంటి సినిమా ఇది. అండ్ ఇట్స్ అ ప్రెస్టీజియస్ ఛానల్ ఫ్రమ్ పాస్ట్ మెనీ ఇయర్స్. అండ్ మధురా శ్రీధర్ గారు అండ్ ఇంకిద్దరు ముగ్గురు ప్రొడ్యూసర్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు కదా సినిమాలో. సో ఎలా అనిపించింది ప్రొడక్షన్ పార్ట్, అది ఎలా కేర్ తీసుకున్నారు మీ గురించి? వెరీ కంఫర్టబుల్.